हाई अंडी अंदर की नमस्ते वेलकम टू द्वारका मई चैनल नैन मिरर वर्क एला चूपन इंदुक नैन डबल थ्रेड तो कुड़ना डबल थ्रेड कुटे रे दाल कल कुटे इप्ड नैन चेन स्टिचि मिरर पैन दूर दूर का फस्ट टाक कैसी कुड़ना चेन स्टिचि कुछ दूर का मिरर पैन वेला कुटे చూడండి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికే మళ్ళీ ఎండ్ కూడా చేయాలి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేసాం కదండి మనం ముడి కూడా అక్కడే వేయాలన్నమాట ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు నెక్స్ట్ లైన్ వచ్చి చైన్ స్టిచ్ ని దగ్గర దగ్గరగా పెట్టుకోవాలి ఇప్పుడు టూ లైన్స్ అయినాయి మన మిర్రర్ సైజు ని బట్టి ఎన్ని లైన్స్ వేయాలి అన్నది ఉంటుందండి ఇప్పుడు టూ లైన్స్ వేసాను ఇప్పుడు ఇది పెద్ద పెద్ద మిర్రర్ కదా నేను ఇప్పుడు థర్డ్ లైన్ కూడా వేస్తున్నానండి చైన్ స్టిచ్ ని దగ్గర దగ్గరగా కుట్టితే అప్పుడు మిర్రర్ ఫిక్స్ అయిపోతది మనకి ఫస్ట్ లైన్ మాత్రమే మిర్రర్ పై నుంచి టాకా కింద వేయాలి సెకండ్ లైన్ వచ్చి చైన్ స్టిచ్ ని దగ్గర దగ్గరగా వేస్తే మిర్రర్ ఫిక్స్ అయిపోతదండి ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి నేను మిర్రర్ ని ఫస్ట్ గమ్ము పెట్టి అతికించానండి కొంచెం ఆరిన తర్వాత అప్పుడు మనం మిర్రర్ వర్క్ చేసుకోవచ్చు చూడండి ఫస్ట్ మాత్రమే మనం చైన్ స్టిచ్ ని కొంచెం దూరంగా మిర్రర్ పైన వచ్చేలాగా ఫిక్స్ అయ్యేలాగా కుట్టుకోవాలి మిర్రర్ పై నుంచి చిన్నగా సెకండ్ లైన్ వచ్చి చైన్ స్టిచ్ ని దగ్గర దగ్గరగా వేయాలి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేయాలి ఎక్కడ పడితే అక్కడ సెకండ్ లైన్ ని థర్డ్ లైన్ కుట్టి ఎక్కడ పడితే అక్కడ రౌండ్ కంప్లీట్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఎండ్ చేస్తే రౌండ్ కంప్లీట్ అవుతదన్నమాట అక్కడనే मन मुड़ वेवाली इप्ड थ्रेड थ्रेड तो कुछ चूप्चा कदमी इप्ड जरी तो कुछ चूपना 753 जरी एक्वे यूजा चूँ जरी तो मन की ईजी वस्तुदी पैन नैन चिना टाक दूर चेन स्टिच दूर वेय मिरर पैके वस्तु चेन स्टिच फस्ट लाइन సెకండ్ లైన్ దగ్గర దగ్గరగా వేసుకోవాలి ఒక చైన్ స్టిచ్ వస్తే మనకి ఎన్ని వర్క్స్ అయినా చేసుకోవచ్చుండి మగ్గం వర్క్ వచ్చి చైన్ స్టిచ్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఒక చైన్ స్టిచ్ మీదే మగ్గం వర్క్ అంతా కుడతాం जरी तो कुटो कोई गट्टी उंटदी चूँ स्टार्टो अड़े नाट वेवाल मन चूँ थ्रेड तो कुटा जरी तो कुटा इन मरला नैन थ्रेड वे चूपना మనం మిర్రర్ సైజ్ ని బట్టి మనం ఎన్ని లైన్స్ ఎన్ని రోస్ వేసుకోవాలని ఉంటుందండి మిర్రర్ ఫిక్స్ అవుతది మనకి ఎంత థిక్ కావాలంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు ఇక్కడ నేను నాట్ వేసేస్తున్నానండి ఇప్పుడు థ్రెడ్ వేసాం కదండి థ్రెడ్ పైన మళ్ళా జరీతో మనం కుట్టొచ్చు ఒకసారి థ్రెడ్ ఫస్ట్ లైన్ థ్రెడ్ వేసాము ఫస్ట్ ఒక 3 లైన్స్ థ్రెడ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను మళ్ళా జరీతో కూడా వేసి చూపిస్తాను మొత్తం ఎక్కువ థ్రెడ్ వేసాము అనుకోండి అది మోటుగా కనిపిస్తది ఎక్కువ లైన్స్ కావాలి మనకి థిక్గా కావాలి అనుకోండి ఎక్కువ థ్రెడ్ వేసినా ఎక్కువ జరీ వేసినా అది మోటుగా ఉంటది అందుకనేసి కొంచెం సగం వచ్చి థ్రెడ్ వేసుకోవచ్చు సగం వచ్చి జరీ వేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ మన ఇష్టాన్ని బట్టి డిజైన్ ని బట్టి వస్తుంది ఇప్పుడు చూడండి మిర్రర్స్ అన్ని కూడా మనం ఫిక్స్ చేసేసాం ఫస్ట్ ఇప్పుడు ఈ మిర్రర్ కి కొంచెం డిజైన్ చేసుకోవచ్చు బుట్టీస్ లా కుట్టుకోవచ్చు ఏమైనా కుట్టుకోవచ్చు ఇప్పుడు నేను ఫస్ట్
పర్ల్స్ కొడుతున్నానండి, ముత్యాలు వేసి కొడుతున్నాను చూడండి. సూదికి ముత్యాలని ఎక్కించుకోవాలి. ఒక్కొక్క ముత్యాన్ని ఒక చైన్ స్టిచ్ వేయడం, ఒక ముత్యం దించడం, మరలా చైన్ స్టిచ్ తీసుకోవడం, మరలా ముత్యం దించడం, ఇంతేనండి మీకు ముత్యాల వరకు చేయడం వచ్చేస్తుంది. బీడ్ వర్క్ ఏదైనా కానీ ఇదేనండి, చెమ్కీ కుట్టిన ఇలాగే కుడతాము. నీడిల్కి ఎక్కించేసుకోవడము, ఒక్కొక్కటి ఒక చైన్ స్టిచ్ వేయడము, ఒకటి దించడం. మిర్రర్ వర్క్ని చాలా డిజైన్స్లో కొట్టచ్చండి, మన ఇష్టాన్ని బట్టి, మన ఐడియాస్ని బట్టి మనకు వర్క్ రావాలి. మీరు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఈ బుటీస్ అన్నీ కూడా మనం చున్నీ పైన వేసుకోవచ్చు, బ్లౌజెస్ పైన చిన్న చిన్న బుటీస్ కింద వేసుకోవచ్చు. చూడండి, సింపుల్గా కావాలంటే ఇలా వేసి వదిలేయచ్చు. అండ్ మిర్రర్ పైన పర్ల్స్ వేసి కుట్టాను నేను. ఇది ఒక చిన్న డిజైన్, చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు నేను సెకండ్ మిర్రర్కి చెంకీలు వేసి చూపిస్తున్నాను చూడండి. చెంకీలు ఫ్లాట్లో దొరుకుతాయి. ఇవి కటోరి చెంకీస్ అంటారండి, గిన్నెలాగా ఉంటాయి. ఇవి తీసుకున్నాను. ఈ గిన్నె చెంకీలు ఎందుకు తీసుకున్నానంటే ఒక ఫ్లవర్ లాగా ఉంటుంది అన్నమాట. ఫ్లాట్గా ఉన్నాయి తీసుకున్నాం అనుకోండి, అది ఫ్లాట్గా ఉంటుంది. ఇలా కటోరి చెంకీలు, గిన్నె చెంకీలు తీసుకున్నాం అనుకోండి, మనకి ఒక ఫ్లవర్ లాగా ఉన్నట్టు ఉంటుంది, విచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఇందులో సైజెస్ ఉంటాయి కటోరి చిప్స్లో. ఇది 3 నెంబర్ అండి, నేను వేసింది చిన్నవి. ఈ చెంకీలన్నీ నీడిల్కి ఎక్కించేసుకొని ఒక్కొక్కటిగా దించుకుంటూ వస్తున్నాను. ఒక చైన్ స్టిచ్ ఒక చెంకీ, ఒక చైన్ స్టిచ్ ఒక చెంకీ, అంతేనండి. మిర్రర్ అంతా కుట్టుకుని వచ్చేస్తే చెంకీ వర్క్ మిర్రర్ వర్క్తో అవుతుంది. ఇందులో ఫ్లాట్వి ఉంటాయి, ఫ్లాట్ కూడా ఇలాగే కుట్టుకోవాలండి. ఇది 3 నెంబరు, 5 నెంబరు, ఇంకా నెంబర్స్ ఉంటాయి చెంకీ సైజెస్లో. నేను చిన్నవి తీసుకున్నాను, పెద్దవి అయితే కొంచెం మోటుగా ఉంటుందని. ఇప్పుడు నేను మెటల్ బీడ్స్ కుడుతున్నానండి. జరీకి మెటల్ బీడ్స్లో సిల్వర్ వేస్తున్నాను. గోల్డ్ జరీ కుట్టాము కదండి, నేను బీడ్స్ మాత్రం సిల్వర్ తీసుకున్నాను. సిల్వర్లో మెటల్ బీడ్స్ రౌండ్ షేప్ ఉన్నవి తీసుకున్నా. చూడండి, ఒక్కొక్కటిగా నీడిల్కి ఎక్కించుకొని ఒక్కొక్కటిగా మనం దించుకోవడమే ఇందులో. ఒక చైన్ స్టిచ్ ఒక బీడు, ఒక చైన్ స్టిచ్ ఒక బీడు, అలా దించుకుంటా మొత్తం మిర్రర్ అంతా కుడితే మనకి చక్కగా డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కోలగా ఉండే వాటితో కుడుతున్నానండి. కొంచెం పెద్ద సైజు వస్తుంది మనకి డిజైను. యాంటిక్ బీడ్స్ ఉంటాయండి ముచ్చల్లోనే, అంటే ముచ్చల్లాగా ఉంటాయండి, కోలగా ఉంటాయి. కాకపోతే ఇది నేను మెటల్వి. ముచ్చల్లంటే మనకి వైట్ షేడ్లో వస్తాయండి. ఇది వచ్చి యాంటిక్ బీడ్స్లో కోలగా ఉండేది, పెద్ద సైజు తీసుకున్నాను. ఒకటేమో యాంటిక్ బీడ్, ఇంకొకటేమో రౌండ్ ముత్యము, ఇంకొకటి వచ్చి గిన్నె చెంకీ. గిన్నె చెంకీలు వచ్చి లాస్ట్ పడేలాగా ఫ్లవర్ లాగా వస్తుంది, లాస్ట్ మనకి పెటల్ లాగా. ఈ డిజైన్కి ఫ్లాట్ చెంకీలు అయితే అంత ఫ్లాట్గా పడిపోయినట్టు ఉంటుందండి. ఇలా గిన్నె చెంకీలు వచ్చి ఎండింగ్లో పెట్టడం వల్ల ఫ్లవర్ కింద పైకి లెగుస్తున్నట్టు, ఎంబోజ్ అయినట్టుగా ఉంటుంది. ఫ్లాట్ అయితే కిందకి ఫ్లాట్ కింద అయిపోతుంది. ఎక్కువగా కటోరి చెంకీలు వాడితే మనకి ఎండింగ్లో అవి ఫ్లాట్గా కాకుండా నిలబడినట్టుగా ఉంటుంది, ఏ డిజైన్ కుట్టినా కానీ. ఇప్పుడు నేను ఇది హ్యాండ్ వర్క్తో చూపిస్తున్నానండి. హ్యాండ్ వర్క్ నీడిల్తోటి
మగ్గు నీడిల్ కంటే ఇలాంటి వర్క్స్ పూస వర్క్ ఎక్కువగా మనకి హ్యాండ్ వర్క్ నీడిల్తోటే స్పీడ్గా అవుతుందండి. ఇదిగో చూసి చూడండి డిజైన్ ఎంత బాగుందో, చిన్న బుటీ. ఇప్పుడు నేను ఇంకొక డిజైన్కి ఇప్పుడు చూడండి ఎలా కుడుతున్నాను. కట్ బీడ్స్ ఉంటాయి కదండి మెటల్వి, కట్ బీడ్స్ కరదాన గొట్టాలు అంటారు కదండి అవి అండి. అందులో నేను తీసుకున్నది మెటల్ గోల్డ్ కలర్దండి నేను తీసుకున్నది. మనం ఇందాక గిన్నె చమ్కీలు కుట్టాము కదండి, దానికి అవుట్లైన్ మన చుట్టూరు కూడా నేను కట్ బీడ్స్ కుట్టి చూపిస్తున్నాను. బీడ్స్తో కుట్టుకోవచ్చు, పాల్స్తో కుట్టుకోవచ్చు, ఏ బీడ్స్తోటైనా కుట్టుకోవచ్చు అండి. ఒక గొట్టము, ఒక పూస, ఒక చమ్కీ పెడుతున్నాను చూడండి. కట్ బీడ్స్ గోల్డ్ కలర్వే తీసుకున్నాను, పూస మెటల్ గోల్డ్ పూస ఏదైనా వాడుకోవచ్చు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏదైనా. చమ్కీ వచ్చి కటోరీ చమ్కీ, ఎండింగ్లో కటోరీ చమ్కీ తీసుకున్నా. ఇప్పటి వరకు ఈ బీడ్స్ని హ్యాండ్ వర్క్ నీడిల్తో కుట్టాం కదండి, ఇప్పుడు మగ్గు నీడిల్తో కూడా కుట్టచ్చు చూడండి. హ్యాండ్ వర్క్ నీడిల్ని ఇప్పుడు నేను పక్కకు పెట్టేశాను, మగ్గు నీడిల్కి ఎక్కించుకొని ఇలా ఒక్కొక్కటిగా టాక్ అవ్వాలి. ఇప్పటి వరకు మీరు రౌండ్ పూసలు కుట్టడం చూసారు, ఇప్పుడు ఇలా పైకి ఎలా కుట్టాలో చూడండి. మగ్గు నీడిల్కి ఒక గొట్టము, ఒక పూస, ఒక గిన్నె చమ్కీ, కటోరీ చమ్కీ ఉంది కదా అది తీసుకున్నానండి. ఇలాగ ఈ మూడు ఎక్కించుకున్న తర్వాత మగ్గ నీడిలతోటి ఇలా కుట్టాలండి. ఇలా చూడండి పైకి ఒక టాకా వేసుకొని ఇప్పుడు ఇవి ఎక్కిస్తున్నాను, గొట్టము, పూస, ఒక చమ్కీ. ఇప్పుడు చైన్ స్టిచ్ని పై వరకు టాకా కింద వేసి వెనక్కి రావాలన్నమాట చూడండి. ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక టాకా కింద పైకి వెళ్ళి చైన్ స్టిచ్ తోటి ఎక్కడి వరకు మనకి కావాలో అక్కడ వరకు హ్యాండ్ వర్క్ నీడిల్ని నేను తీసేస్తున్నానంటే అడ్డం వస్తుంది కదా, దాన్ని తీసేసి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. కట్ చేసేస్తున్నాను హ్యాండ్ వర్క్ నీడిల్ని. ఇదిగోండి ఇలాగ వేసుకొని మనకి ఏ సైజుకో అక్కడ వరకు వేయాలి మనం. ఇట్లా వెనక్కి రావాలన్నమాట అండి, ఎక్కడ పడితే అక్కడ ముడి వేసుకుంటే కష్టం కదండి, మనం ముందుకు వెళ్ళి అక్కడ పూస వేసి వెనక్కి రావాలి. ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు మనం పర్ల్స్తోటి బీడ్స్తోటి కుట్టాము కదా, ఇప్పుడు థ్రెడ్తో కూడా మనం హైలైట్ చేసుకోవచ్చు. ఆరు పోగులు ఎక్కించానండి నేను దారం, అప్పుడు 12 పోగులు, డబల్ వస్తే 12 వస్తుంది కదండి. ఈ మిర్రర్కి గ్రీన్ కలర్ లోపల వేసాను థ్రెడ్, అందుకోసం గ్రీన్ కలర్ థ్రెడ్ మళ్ళీ లవంగం స్టిచ్ వేస్తా. గ్రీన్ కలర్ కటోరీ చమ్కీ తీసుకున్నా. ఇదిగో చూడండి ఇట్లాగా ఆరు పోగులను వేసి లవంగం నాట్స్ దించుకోవచ్చు. థ్రెడ్ వర్క్తో కూడా మనం మిర్రర్ వర్క్ని హైలైట్ చేసుకోవచ్చు అండి. అందరికీ బీడ్స్, చమ్కీ, మెటల్ బీడ్స్, పర్ల్స్ ఇష్టం ఉండవు కదా, అందుకని థ్రెడ్తో కూడా మనం ఇలా కుట్టచ్చు. లవంగం నాట్స్ వచ్చి కొంచెం క్లాస్గా ఉంటుందండి వర్క్. అసలు ఈ బీడ్స్ కంటే కూడా ఈ థ్రెడ్ వర్కే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి. మీకు చిక్కులు పడిపోతుంది అనుకోండి, ఈ థ్రెడ్ని ఇలా పట్టుకొని ఒకసారి తిప్పండి దగ్గరగా. ఈ పోగులన్నింటినీ కూడా ఒకసారి తిప్పుకున్నారనుకోండి, ఒక 2 ఇదిగోండి ఇలా తిప్పారనుకోండి దారాన్ని, మీకు ఒక థ్రెడ్ కింద ఈ 12 పోగులు ఒక థ్రెడ్ కింద ఫామ్ అవుతుంది, లేదంటే చిక్కులు చిక్కులు పడిపోతుందండి. ఒక చోట చిక్కు పడిందంటే మొత్తం కట్ చేయాలి.
మనం మధ్యలో ఏ థ్రెడ్ పెడితే ఆ థ్రెడ్ వేసుకోవచ్చు, సెల్ఫ్ వేయచ్చు, లేదంటే ఆపోజిట్ కలర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కాంబినేషన్స్ని బట్టి. ఇదిగో చూడండి మిర్రర్ వర్క్ ఎన్ని డిజైన్స్తో బట్టి ఎలాగైనా కుట్టుకోవచ్చు అండి ఇవి చిన్ని బూటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.